హలో అండి. మీ టెయిల్ బోన్ పెయిన్ మీకు చాలా వరకు ప్రాబ్లమ్స్ ఇస్తుందా? ఇఫ్ ఎస్ దెన్ దిస్ వీడియో ఇస్ రైట్ ఫర్ యూ. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ మిథున్. నేను ఒక కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ స్పైన్ సర్జరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెయిల్ బోన్ పెయిన్ అనేది మనం తెలుసుకుందాం. టెయిల్ బోన్ అంటే దాన్ని ఇంగ్లీష్లో సైన్స్ టర్మ్లో కాసిక్స్ అనే పేరు అండి. ఈ టెయిల్ బోన్ అనేది మన స్పైన్లో అందరికన్నా కింద ఉండే భాగం. మనం ఎప్పుడైతే కూర్చుంటామో మన మేజర్ వెయిట్ లోడ్ ఆ టెయిల్ బోన్ పైన పడుతుంది. టెయిల్ బోన్ అనేది ఒక చిన్న సే షేప్ లాగా ఉంటుందండి. కొందరు పుట్టుకతో అది కొంచెం స్ట్రైట్ ఉండడం వల్ల, లేకపోతే కొంచెం క్రాస్ ఉండడం వల్ల కూడా మనకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో టెయిల్ బోన్కి వచ్చే కారణాలు ఏంటివి? కామన్గా చాలాసేపు కూర్చోవడం, అంటే సిట్టింగ్ ప్రొఫెషన్ ఉన్నారు, చాలాసేపు కూర్చొని ఇంప్రాపర్ మెథడ్ అంటే అడ్డంగా తిండంగా కూర్చొని పనిచేసేవాళ్ళు. మూడవది హార్డ్ సర్ఫేస్ అంటే కట్టే కానీ మెటల్ సర్ఫేస్ మీద చాలాసేపు కూర్చొని పనిచేసేవారు, క్లర్క్స్ అనండి. లేదా బ్యాడ్ లైఫ్ స్టైల్, సరిగా నిద్రపోకపోవడము, లేదా చాలా వరకు మనం సడన్గా పడతాం, మనం డైరెక్ట్ మనం పడినప్పుడు మన బొమ్మ మీద పడినప్పుడు దాన్ని ఫ్రాక్చరే, లేకపోతే దాని అరౌండింగ్ కొంచెం నీళ్ళు కట్టుకొని కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనికి ట్రీట్మెంట్ అయితే ఈ టెయిల్ బోన్ నుంచి మనం ఎలాగ బయటపడాలి? ఫస్ట్ ఇస్ ప్రివెన్షన్, అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. సెకండ్, ఇఫ్ టెయిల్ బోన్ పోన్ వచ్చింది అనుకోండి దాన్ని ఎలా ట్రీట్ చేయాలి? ప్రివెన్షన్ అంటే వెరీ సింపుల్ అండ్ ఇట్స్ ఫ్రీ విత్ నో కాస్ట్. ప్రాపర్గా కూర్చున్న టెక్నిక్స్ ఫాలో చేయడం ఇంపార్టెంట్. రెండోది సాఫ్ట్ సర్ఫేస్ మీద కూర్చోడానికి ట్రై చేయండి. అండ్ కూర్చున్నప్పుడు గంట కూర్చున్న 5 నిమిషం ఏసీ నడవడం ప్రయత్నించండి. ఏ పని అయినా కంటిన్యూ కూర్చొని చేస్తే ఎక్కువ అవుతుంది, 2 నిమిషాలు గ్యాప్ తీసుకుంటే ఆ పని తక్కువ అవుతుంది అనేది ఉండదండి. మూడోది నీళ్ళు బాగా తాగడం, డైలీ వాక్ అండ్ ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చా ట్రీట్మెంట్ పార్ట్. బిఫోర్ ట్రీట్మెంట్ కరెక్ట్ క్లినికల్ డయాగ్నోసిస్ ఆఫ్ టెయిల్ బోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? చాలా వరకు మన పైల్స్ కానీ వేరే మెడికల్ ప్రాబ్లమ్స్తో కూడా మనకు టెయిల్ బోన్ పెయిన్ లాగా అనిపిస్తుంది. అందుకని ప్రాపర్ డయాగ్నోసిస్ చేయడం ఒక స్పెషలిస్ట్ దగ్గర నుంచి అనేది చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ పార్ట్కి వస్తే మెడిసిన్స్ అనేది టెంపరీ అండి. మెడిసిన్స్తో మీకు టెంపరీగా రిలీఫ్ వస్తుంది, కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది మీకు వచ్చేది మెయిన్లీ రింగ్ పిల్లో వాడడం వల్ల. ఎస్, రింగ్ పిల్లో అంటే ఒక మేదు వడలాగా ఉంటుందని, సెంటర్లో హోల్ ఉండడం వల్ల ఎప్పుడైతే కూర్చుంటారో దానిపైన ఆ కాసిక్స్ బోన్ అంటే ఆ టెయిల్ బోన్ పైన ప్రెషర్ పోతుంది. ఇప్పుడే దానికి రెస్ట్, అప్పుడైతే రీకవర్ అవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ రింగ్ పిల్లో మీరు ఎక్కడ తీసుకెళ్ళినా అది మీతోనే ఉండదు, కూర్చుంటే దానిపైనే కూర్చోవాలి. ఆఫీస్ కానీ, ఇల్లు కానీ, ఓ థియేటర్ కానీ, ఫంక్షన్స్లో కానీ ఏదైనా తీసుకెళ్ళదు, ఎందుకంటే పెయిన్ మనకు వస్తుంది. సో దాని ట్రీట్మెంట్ని మనమే ఆన్సర్ ఫైండ్అవుట్ చేయాలి. ఓకే, సో 90% టైం ఈ టెయిల్ బోన్ పెయిన్ మెడిసిన్స్ ప్లస్ లైఫ్ డిసిప్లిన్తో పోతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దీనికి టైం పడుతుంది. టెయిల్ బోన్ పెయిన్స్ అనేవి అంత ఈజీగా పోవు, దాని మినిమం 2 to 3 months అనేది ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఉంటుంది. సో మనం పేషెన్స్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. 90% టైం, 90% టైం విదౌట్ ఎనీ ఇంజెక్షన్ ఆర్ సర్జరీ టెయిల్ బోన్ పెయిన్స్ రికవర్ అవుతాయండి. మరి 5-10 మంది జనాలకి ఏదైనా అక్కడ ఇంజెక్షన్ ఇవ్వడం కానీ, లేదా సర్జరీ చేసి ఆ పార్ట్ డ్యామేజ్ తీసేయడం కానీ అవకాశం ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ టెయిల్ బోన్ సంబంధించిన వీడియో కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. మరి కొంత వీడియోస్కి మా వెబ్సైట్ విజిట్ చేయండి. ఓకే, నమస్తే.